జులై 31వ తేదీ ఆదివారం తదియ మఖ నక్షత్రం స్వర్ణ గౌరీ వ్రతం అంటారు ఈ రోజు మరి శ్రవణం అనగా ఏంటి వినుట వినుట అంటే ఏంటి శ్రవణము చక్కగా శ్రవణం చేసాం పంచాంగ శ్రవణము అంటాం ఉగాది రోజు అంటే ఏంటి పంచాంగం వినుట మరి సిద్ధాంతులు ఏం చేస్తారు పంచాంగ పఠనము చేస్తారు కానీ అందరూ ఏం చెప్తారు పంచాంగ శ్రవణం అంటారు పంచాంగ శ్రవణం అనేది వినుట మాత్రమే అలానే శ్రవణము అంటే వినుట వినికిడి అగా చెప్తారు అలాంటి ఈ శ్రవణ మాసంలో నోములకి వ్రతాలకి పెళ్ళిళ్ళకి పారంటాలకి పెట్టింది పేరు ఈ శ్రవణ మాసం అటువంటి శ్రవణ మాసంలో ప్రధానమైన పండగలన్నీ వస్తాయి వరలక్ష్మి వ్రతం ఇలాంటి పండగలన్నీ వస్తాయి రాఖీ పౌర్ణమి శ్రవణ పౌర్ణమి హైగ్రీవ జయంతి ఇలా అనేక పండగలు జరుపుకుంటూ ఉంటాం ఈ మాసంలో వస్తాయి మరి ఈ మాసంలో ముఖ్యమైనది ఏమి చదువుకోవాలి అంటే లక్ష్మీ అష్టకం చదువుకోవాలి గింద్రకృత లక్ష్మీ అష్టకం అంటే లక్ష్మీ అష్టకము అంటారు మహాలక్ష్మీ అష్టకము అని పిలుస్తుంటారు నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంకర చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే అని చక్కటి అష్టకం ఉందండి అష్ట కష్టాలు తొలగించేది అష్టకము అంటారు నాకు తెలిసి మహాలక్ష్మీ అష్టకం రాని వాళ్ళు దరిదాపుగా ఎవ్వరూ ఉండరు అలాంటి మహాలక్ష్మి అష్టకం పారాయణ చేసుకోవటానికి ప్రయత్నం చేసుకోండి చక్కటి సత్ఫలితాలు కలగటమే కాకుండా అష్ట కష్టాలు తొలగి ధన అభివృద్ధి చెందుతుంది మీకు ఎంతైతే ధనం అవసరమో అవన్నీ కూడా చాలా చక్కగా సమకూరటానికి అవకాశం కలుగుతుంది కావున లక్ష్మీ అష్టకానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి లక్ష్మీ అష్టకం చదువుకోండి లేదా వినండి పారాయణ చెయ్యండి కుదిరితే గనక అష్టకం 8 సార్లు చదివితే సత్వర ఫలితం కలుగుతుంది అంటే త్వరగా ఫలితం కలుగుతుంది